యూట్యూబర్ సార్. ఆంధ్రా సే ఆయగా ఆంధ్ర సౌత్ పూర్వ సౌత్ ఇండియా ట్రిప్ ఇల్లారా? అక్కడ కూడా ఒక జింక తాడుతా ఉంది రోడ్డు. వీఆర్ ఇన్ కర్ణాటక హబీబీ. ఫారెస్ట్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంక 36 హెయిర్ పిన్ పెన్స్ ఉన్నాయి. 750 అబోవ్ సీ లెవెల్లో ఉన్నా అంట నేను ప్రజలు. నుంచి మైసూర్ అయితే బయలుదేరాను నేను ఇప్పుడే. మళ్ళీ ఇంకో డిస్టెన్ తెలుసా? ముందు తేజస్ బ్రో వాళ్ళ గ్యాంగే వెళ్తా ఉంది. తేజస్ బ్రో బోట్ హౌస్ దగ్గర ఆగిపోయాడు. చలి పట్టే వస్తుంది అయితే మాత్రం మైసూర్ సైడ్ వెళ్తా ఉంటే. యూట్యూబర్ సార్. ఆంధ్రా సే ఆయగా ఆంధ్రా సౌత్ పూర్వ సౌత్ ఇండియా ట్రిప్ ద ఫైనల్ మైసూర్ ఫైనల్ ఇల్లారా? ఇదేదా? మైసూర్ సార్. మైసూర్ మైసూర్ యా బడ్జెట్ లాగర్ సార్, బడ్జెట్ లాగర్. ఓకే సార్. ఓకే ఓకే. సింగిల్ వెహికల్. బండి నెంబర్ సొల్లుగా సార్? లైసెన్స్ సార్, నీడియా లైసెన్స్ సార్. ఓకే. వండి ఓరం పోడుங்க. ఆర్సీ నీడెడ్. ఎస్ సార్. మైసూర్ మైసూర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ టు మీట్ యూ. ఈ రైడు సారీ ఈ రూట్ అలో లేదంట యాక్చువల్గా. అయితే వేరే రూట్ నుంచి వెళ్ళండి అని చెప్పన్నాడు సారు. యూట్యూబర్ అని అడిగితే ఆ యూట్యూబర్ సార్ అన్నాను, అందుకని చెప్పేసి ఎగ్జామ్షన్ ఇచ్చాడు కాస్త. వెరీ నైస్ పర్సన్ ఆయన రియల్లీ. తమిళనాడు పోలీసు కరెక్ట్ ద వర్కింగ్ పర్పస్తో కరెక్ట్గా ఉన్నది. మన వరకే స్పెషల్ ఏంటి అంటే వేరే బైకర్స్ కూడా వచ్చారు. వేరే బైకర్స్ కూడా వస్తే వాళ్ళని ఆపేశారు, పంపించేశారు వెనక్కి, ఇది నాట్ అలౌడ్ అని చెప్పేసి. నన్ను మాత్రం వదిలేశారు, నేను వెళ్తా ఉన్నా. ఇక మేబీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుండొచ్చు ఈ ఏరియాలో, సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆపుండొచ్చు. ఈ పక్క చెయ్యి కెమెరా రికార్డ్ చేయాలి కాబట్టి తీసేసున్నా, కానీ తీసుకున్నా అయినా చలిపుట్టేస్తూ ఉంది. నేను ఎక్సలేటర్ వదిలేసినా కానీ ఎంత స్పీడ్ పోతుందంటే అంత స్పీడ్ వెళ్ళిపోతుంది బండి. 50 50 50. ఓహో, ఇది మరీ దారుణంగా ఉంది, డేంజరస్ టర్నింగ్ ఇది. హెయిర్ పిన్ బెండ్ అంటే ఇది. నియమ్ ఏమన్నా ఉందా ఈ హెయిర్ పిన్ బెండు? మామూలుగా లేదు ఇది. హెయిర్ పిన్ బెండ్స్ 3, ఇంకా 36 ఉన్నాయంట హెయిర్ పిన్ బెండ్స్. ఇంకా 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. ఈ 36 దిగే లోపల అయిపోతుంది.
చూసారా ఇది ఎంత డౌన్ ఉందో, స్ట్రైట్ ఒకటేసరి. చూసారా ఆ చెట్లు, చూసారా ముందు సీ లెవెల్ వచ్చేసి 750 అబవ్ సీ లెవెల్లో ఉన్నా అంట నేను ప్రజెంట్ అక్కడ చూపించింది బోట్లో. ఈ పక్క ఘాట్ భలే ఉంది. ఎంత కష్టపడుతుంది ఈ ఏరియాలో. ఎక్సలేటర్ కూడా అవ్వట్లేదు, మొత్తం కింద దిగుతా ఉంది కదా, జస్ట్ రేజింగ్లో ఉంది అంతే బండి. వెల్కమ్ టు మధుమలై టైగర్ రిజర్వ్. ఇది మధుమలై ఫారెస్ట్. ఇది ఇక్కడ మూవీ షూటింగ్ కూడా జరిగింది. మూవీ ఇంకా కొన్ని కొన్ని మూవీస్ ఈ ఏరియాలో షూట్ చేశారు. వీళ్ళంతా ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ఇది క్లీన్ చేయలేక ఇది కట్టేసి దీన్ని ఇట్లా చేసేస్తున్నారు, మళ్ళీ ఆర్పేస్తున్నారు. వీళ్ళే కాల్చి వీళ్ళే ఆర్పుతా ఉన్నారు దీన్ని. మొత్తం హెయిర్ పిన్ బెండ్స్ అన్ని దిగేసి ఇప్పుడు ఈ రోడ్లోకి వచ్చేసాం, ఫారెస్ట్ రోడ్లోనే. ఇది ఇప్పుడు ఫారెస్ట్ రోడ్లో హైవే డిపార్ట్మెంట్ అంటే ఇది హైవే తీసుకోమంటారంట. అక్కడ రాసినారు హైవే డిపార్ట్మెంట్ ఆఫ్ తమిళనాడు అని. ఇది షార్ట్కట్, ఈ షార్ట్కట్లో వెళ్తున్నాను నేను. వెల్కమ్ టు మధుమలై టైగర్ రిజర్వ్. మనం వచ్చిన ఆ రూట్ ఇట్టే వస్తుంది. అక్కడ మనం సఫారీ తీసుకుంటే ఇదో ఈ పాతలో తీసుకెళ్తారు. అక్కడ లోపల తీసుకెళ్ళి సఫారీ చూపించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు బ్యాక్ సైడ్కి. ఎక్కువ మంది కానంటే జీప్ బుక్ చేసుకోవచ్చు, 3500 ఎంత ఉంటుంది జీపు. బందిపూర్ టైగర్ రిజర్వ్ సంబంధించి, ఈ టైగర్ రిజర్వ్లో ఎక్కడ వెహికల్ అయితే స్టాప్ చేయకూడదు, ఎందుకంటే చాలా డేంజర్ అది. నీకు ఇంకా ఎమర్జెన్సీ ఇన్ కేస్ అనుకుంటే ఆపుకోవాలి, తప్పనిస్తే ఇంకా మధ్యలో అయితే ఆపకండి. ఎక్కడ మీరు ఎవరైనా బ్లాగర్స్ వచ్చినా కానీ లేదా టూరిస్ట్ విజిటింగ్కి బైక్ మీద వచ్చినా కానీ ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చిన్నగా చిన్న సెలయేరు పారుతుంది, పైనుంచి వస్తుంది వాటరు. ఇక్కడ జింక వాటర్ తాగుతుంది. జింకలకి సంబంధించి స్పెషల్ వీడియో కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుంటాను మొత్తం. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి విజిట్ చేయండి. ఫారెస్ట్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. ముందు చెక్ పోస్ట్ అనుకుంటా ఉండేది, బందిపూర్ చెక్ పోస్ట్ అనుకుంటా. మధుమలై టైగర్ రిజర్వ్ ఎగ్జిట్ ఇది. ఇప్పుడు దాకా 20 నిమిషాలు అక్కడ ఆగాము. మొత్తం చెకింగ్ చేస్తా ఉన్నారు, ఏదో టికెట్స్ అయితే రాసుకుంటా తీసుకుంటా ఉన్నారు అమౌంట్. ఇక్కడ చిన్న టైం తీసుకోలేదు ఇక్కడ, మరి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అక్కడే ఆగాము మేము. నా ముందు బైక్ అన్నాడు కదా అతను కూడా.
వెల్కమ్ టు బందిపూర్ టైగర్ రిజర్వ్. జింకలు రోడ్డు దాటుతా ఉన్నాయి. ఇదిగోండి జింకలు, ఇటు ఒకటి వెళ్ళిపోయింది. అదిగోండి చాలా రేర్ ఇట్లాంటివి మనకు కనిపించడం, అదిలో నాకు కనిపించింది. ఎక్కడ కూడా ఒక జింక దాటుతా ఉంది రోడ్డు. ఇది కంప్లీట్ అయిపోయింది. కర్ణాటక హబీబీ సక్సెస్ఫుల్లీ మనం అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 73 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ టైమ్స్ చూసుకున్నట్లయితే 430 PM అని చెప్పి చూపిస్తుంది. బట్ ఇక్కడ స్పీడ్ గన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి ఈ లైన్లో లేదా నాకు తెలీదు. కొంచెం నేను వాటిని చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ పోలీస్ వెహికల్ ఉందంటే ముందుగానే కొంచెం స్లో చేసుకోవాలా. ఇక్కడ మొత్తం వర్షం వచ్చేలాగా ఉంది. కర్ణాటక ఎంటర్ అయ్యాను, మొత్తం మబ్బు కమ్మేసింది. నా టైం బాగుండి వర్షం పడకుండా ఉంటే చాలని అనుకుంటున్నాను నేను. నేను మైసూర్ రీచ్ అయ్యేంతవరకు, లేదంటే నా స్టఫ్ మొత్తం తడిసిపోతుంది, లగేజెస్ మొత్తం ఇంక్లూడింగ్ నేను, నా ఫోన్స్ కూడా. నేను ఇంతవరకు ఎప్పుడూ రాలేదు కాబట్టి రూట్ కూడా తెలియదు నాకు.